మనం ఏం చేస్తే ఇవి వాళ్ళు ఎవరు చేస్తారు మనం ఎవరు లేనప్పుడు మనం చేస్తామని మనం చెప్పాం అలా కలిగి చెరలకి గోడకి టీంకులకి అన్ని చెప్పి వెళ్ళిపోతాం వాడు ఆశ అంటే వాడు స్వరూపమే టీచింగ్ అది వాడు అది నేచరే టీచింగ్ అసలు వాళ్ళు గుంజీలు నేర్చుకున్నామంటే ఇక్కడ ఆసనాలు నేర్చుకున్నాం అక్కడ ముక్కులు దాల్చుకోవటం నేర్చుకున్నాను ఎవరైనా భగవంతుడు అన్న అది శంకరాచార్యులు చూడాలి పైన విద్య అని దొమ్మల విద్య దొమ్మల వాడికి దొమ్మల విద్య దొమ్మల జనానికి దొమ్మల విద్యలో ఉండాలి ఓ ఈ సబ్జెక్టు వెళ్ళకుండా అక్కడ ఏం ముక్కులు దాల్చుకోవటం నేర్పారండి అంటే అసలు సబ్జెక్ట్ నువ్వు ఎంత అంటే ప్రాణాయామం చేయకుండా ప్రాణం బంధింపు పడుతున్నావు నువ్వు ప్రాణాయామం చేయి ప్రాణాయామం ఎందుకు ప్రాణం బంధించటానికి ప్రాణం బంధించడానికి నీ మనస్సు నిర్మల అవటానికి అంతే కదా అంటే ఆచార్య వారు చేసి ఏంటంటే నువ్వు ప్రాణాయామం చేయక్కర్లేకుండా ప్రాణం నిరోధింపబడుతుంది ఎప్పుడు సబ్జెక్ట్ నీకు అర్థం అవుతావు మిగతా విద్యలన్నీ పైకి అనాపైన నిర్దేశం దొంగల విద్య దొంగలు చేసి పండు గ్రేట్ ఆచార్య గ్రేట్ శంకర్ హరహర శంకర జై జయ శంకర 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 అరగర శంకర జయ శంకర ఒకసారి ఆయన చెప్పిన మీ మనసు పట్టలేదు అనుకోండి ఏం యుక్తి చెప్పి పనిపట్టేవాడు అది శాస్త్రం చెప్తున్నాడు అనుకోండి భగవద్గీత ఉపనిషత్తు చెప్తున్నాడు అనుకోండి చెప్తాను మీ మనసు కిందకి పట్టలేదు అనుకోండి యుక్తి చెప్పి పనిపట్టేవాడు వాడు ఆచ మీకు వేదం చెప్పాడు మీరు అర్థం అవుతుందో వేదం అర్థం చెప్పాడు గీత చెప్తున్నాడు పురాణాలు చెప్తున్నాడు ఇతిహాసాలు చెప్తున్నాడు అని మీ మనసు అలాగే ఉందనుకున్నప్పుడు యుక్తులు ప్రయోగించి మనసులో పడవచ్చాడు వెళ్ళాల్చాలి హరహర శంకర జై జయ శంకర హరహర శంకర జై జయ శంకర హరహర శంకర జై జయ శంకర